एसडीएफ ईडी द्वारा मैं धर्मजपेट ग्रामा की आलयनायक तंडा नीचे धर्मजपेट ग्राम में गांधी तंडा वरक 30 लक्षल रूपये तो सीसी रोड निर्माणा की भूमि पूज चेयरान वच्चिन मन गौरव जिला चेयरपर्सन मैडम दा वसंत मैडम गार मन गौरव एमएलए गार डाक्टर संजय कुमार गार मन गौरव एमपीपी गार संजय राणी गार जेडीसी मैडम अश्विन मैडम गार मरी अदे विधा मंडल नीचे मंडल नायक विविध ग्राम सर्पंच उप सरपंच अंदर की धन्यवाद चलत ग्राम लोपल 30 लक्षल रोड निर्मित ग्राम एंत अदृष्ट भावस्ना मैं केएरएस प्रभुत्म तरह इंत रोड ग्रामाने रावने ग्राम तरफ प्रभुत् कृतज्ञ चूपी थैंक यू धर्मजपेट गिरीजा तांड गुर्ति मन अप्लीकेशन पेटाने दाखिल संबंधित अधिकार चोरवीसकोनी शांशन चेपने मैं प्रियत नायक संजय कुमार सार की धन्यवाद जल्दी వర్షాకాలంలో వస్తే వీళ్ళందరూ కూడా బైక్ అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు కూడా పట్టించుకొని ఈ సిటీలో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టంగానే శాంక్షన్ చేపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే మనం పిలవంగానే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన జడ్పీ చైర్మన్ గారు రావడం కూడా మన సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గ్రామంలో సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు సంజీవ్ కుమార్ సార్ గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారికి, జెడ్పీటీసీ అశ్విని గారికి, గ్రామ సర్పంచ్ మారంపల్లి స్నేహ హరీష్ గారికి, మున్సిపల్ చైర్మన్ హన్మల్లు గారికి, అలాగే గ్రామస్తులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ, వివిధ హోదాలలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అల్యనాయక్ గిరిజన దండా నుంచి ధర్మజపేట్ గాంధీ దండా వరకు ఈ సిసి రోడ్ సాంక్షన్ చేయబడింది. దీనికి నిధులు మంజూరు చేయించినటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు మన అక్క కవితక్క గారు కూడా దీనికి సహకరించారు. అక్క కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అక్క ఫోన్ చేస్తేనే బిజీగా ఉన్నాను, తప్పనిసరిగా రావాలి అక్క అంటే విచ్చేసినందుకు అక్క మన జెడ్పీ చైర్పర్సన్ అక్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వర్షాకాలం వస్తే ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రజలు ఎక్కువగా నడిచేది ఇదే రోడ్డు కాబట్టి ఈ రోడ్ శాంక్షన్ చేయించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడగగా అడగంగా ఇక్కడ ఒక మట్టి రోడ్డు శాంక్షన్ చేసేవారు, కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వార్డ వార్డలోను గల్లీ గల్లీలోను కూడా కాళ్ళకు పట్టంటకుండా సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు కాయకల్ మండలంలోని ధర్మజపేట్ గ్రామంలో 30 లక్షల సిఎఫ్ నిధులతో ఈరోజు ఈ సీసీ రోడ్డు ప్రారంభించడానికి నిర్చేసిన పెద్దలు సంజయ్ అన్న గారు, అదేవిధంగా మా జెడ్పీ సభ్యురాలు అశ్విని గారికి, ఎంపీపీ సంధ్యారాణి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ స్నేహ హరీష్ గారికి, అదేవిధంగా పెద్దల మున్సిపల్ చైర్పర్సన్ మోర అన్మర్ల గారికి, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన సర్పంచ్లకు, మా టీఆర్ఎస్ నాయకులకు, తదితర పెద్దలందరికీ, పత్రికే సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సంజయ్ అన్న గారు గెలిచి ఒక సంవత్సర కాలం మాత్రమే పూర్తయింది. గతంలో ఒక 60 సంవత్సరాల పాలనలో ఏ పని కూడా జరగలేదు. ఆ 60 సంవత్సరాల పాలనలో ఈ మట్టి రోడ్డు సీసీ రోడ్డుగా మారి ఉంటే ఇప్పుడు సంజయ్ అన్న గారి 30 లక్షల నిధులతో మనం ప్రారంభం చేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి అన్నగారు ఒక 1 ఇయర్లోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గత 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఈ రాయకల్ మండలంపై చాలా దృష్టి పెట్టి మన ఎంపీ కవితక్క గారి చొరవతో ఎప్పటికప్పుడు కూడా ఎమ్మెల్యే లేకున్నా కూడా తను నిరంతరం కూడా ఈ రాయకల్ మండల అభివృద్ధికి కృషి చేసి అక్కగారితో శాంక్షన్ చేయించిన
గొప్ప నాయకుడు సంజయ్ అన్న గారు ఇక్కడ ఉన్న ప్రజలు గాని అందరూ గమనించుకోవాలి వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నవారు చేసినట్లయితే మనం ఈ రోజు ఈ యొక్క 30 లక్షలతో శాంక్షన్ చేసుకొని రోడ్డు ప్రారంభించుకోవాల్సిన అవసరం లేదు కానీ మన సంజయ్ అన్న గారు ఈ రోజు లేదు కాబట్టి 30 లక్షల నిధులతోటి మనం ఈ రోడ్డు గిరిజనులు అస్తవ్యస్తంగా వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఈరోజు మనం రోడ్డు ప్రారంభించుకోవడానికి అందుకు కృషి చేసిన సంజయ్ అన్న గారికి నిజంగా రాయకల్ మండల ప్రజలందరూ కూడా కృతజ్ఞతలై ఉండాలి మన ప్రభుత్వం 6 సంవత్సరాలు అయినప్పటి నుండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది దాదాపు మన జిల్లాలో 21 అంశాలలో ముందుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించుకోవాలి 60 సంవత్సరాల పాలనలో జరిగింది ఓన్లీ 6 సంవత్సరాల్లో जरी चूप्चा एकैक प्रभुत्म राष्ट्र प्रभुत्म तेलंगाना राष्ट्र मुख्यमंत्री वर्य कल्वकुंट्ल चंद्रशेखर राव गारु गतंलो 5 संवत्सरालु एंपी उन्न कविता गारु कूडा निरंतरं रायकल पै मन संजय अन्न गारु एक्कुव दृष्टि पेट्टारु वीलैनंत वरकु कूडा संजय अन्न गारु एक्कडिकक्कड अभिवृद्धि चेयडानिके निरंतरं कष्टपडुतुन्न नायकुडु अंटे संजय अन्न गारु एंदुकंटे मेमु मोन्न ओक मॉडल स्कूल आन्युअल डे वच्चिनप्पुडु कूडा मेमु कारुलो वेल्तुंटे अक्कड పిల్లలకు ఇబ్బంది అవుతది కాబట్టి వెంటనే వెనక ఉన్న సీసీని ఈ 5 లక్షలు ఈ స్కూల్కు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అంత గొప్ప దృక్కదంతో ముందుకెళ్తున్న నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి మార్గదర్శకంలో నడుస్తున్న ప్రజా ప్రతినిధులు మన సంజయ్ అన్న గారు కాబట్టి అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన నాయకులకు ప్రజా ప్రతినిధులకు అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు సంజయ్ అన్న గారికి గ్రామస్తులకు నాయకు ధన్యవాదాలు జై తెలంగాణ ఈరోజు తాట్లవాయి అల్లనాయక్ తండా నుండి ధర్మాజ్పేట గాంధీ తండా రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి సోదరిమణి జరిపించబడిన వసంత గారికి గ్రామ ప్రథమ పౌరురాలు స్నేహ హరీష్ గారికి ఎంపీపీ సోదరి సంధ్య గారికి జెఎంటీసీ అశ్విని గారికి ధర్మాజ్పేట గ్రామ పెద్దలకు వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి మండల నాయకులందరికీ రాయకల్ మున్సిపల్ చైర్మన్ గారికి అదే విధంగా అధికారులందరికీ పాత్రికే మిత్రులకు వివిధ గ్రామాలకు చేర్చిన సర్పంచ్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను एसटी सब प्लान जगित्याल नियोजकवर्ग रायकल मंडलम सारंगापूर पीरपूर मूड मंडलालो विविध मंडलालो रोड्लु सैंक्षन चेसुकोवडं जरिगिंदी दांट्लो भागंगा मन मंडलंलोनी ओडलिंगापूर ग्राम तंडा लोकनायक तंडा रोड आल्रेडी वेयबड्डदी अदे विधंगा ధర్మాజ్పేట ग्रामंलो ई रोजु भूमि पूज चेसुकुंटुन्नाम लक्ष्मीदेवपल्ली ग्रामंलो ఇక్కడ ధర్మనాయక్ తండకు మొత్తం రోడ్ వేసుకోవడం జరిగింది చిత్రవేణిగూడెంలో కూడా గోండుగూడెం కూడా వేసుకోవడం జరిగింది ఈ రకంగా ఎస్టీ సప్లైన్ లో మనం చాలా రోడ్లు వేసుకున్నాం ఇంకా భీమిరెడ్డిగూడెం అవి వేయాల్సిన అవసరం ఉంది మరి రోడ్ల ఆవశ్యకత మనందరికీ తెలుసు ఏ గ్రామానికైనా అని ఇంటి ముందు వాకిలి చూస్తే ఇల్లు చెప్పొచ్చన్నట్టు ఊరు రోడ్లు మంచిగా ఉండాలి దానికి చాలా ప్రాధాన్యత మన ప్రభుత్వం కూడా ఇచ్చింది దాంట్లో భాగంగానే రాయకల్లో ముఖ్యంగా రాయకల్ మండలాన్ని పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ప్రియతమ నాయకురాలు అప్పుడు బోర్లపల్లి బ్రిడ్జ్ 70 కోట్లతో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తే ఆ రోడ్ అవన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది మరి అక్కడి నుంచి కూడా మళ్ళీ మనం జాతీయ రహదారి కల్పాలే జాతీయ రహదారి కలిపినప్పుడే దీనికి దానికి బాగుంటుందని చెప్పి మనం రాయకల్ నుంచి మేడిపల్లికి కూడా 13 కోట్లతో సిఆర్ఎఫ్ నిధులతో డబుల్ రోడ్ మనం శాంక్షన్ చేయించుకున్నాం అంటే రాయకల్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఈ చుట్టూన గ్రామాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పి ఈ రోడ్ల కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ధర్మనాయక్ తండ కూడా రోడ్ వేసింది మరి ఇక మీ అందరికీ తెలుసు పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం ఉండే దురదృష్టవశాత్తు నేను అప్పుడు పుట్టి ఒకటితో తోడిపోయిన ప్రియతో నాయకులు కవిత గారి సహకారంతో చాలాసార్లు మీ అందరి నాయకుల అభిమానంతో ఇక్కడ తిరగడం కొన్ని గుర్తించడం కొని చేయడం జరిగింది ఈసారి నేను గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని నిధులు శాంక్షన్ చేసి రాయకల్లో ఎన్నో సీసీ రోడ్లు వేసుకున్నాం మీ అందరు తెలుసు వివిధ గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం చెరువులు
మిగిలిపోయినా తవ్వుకోవడమే కానీ ఇలా మెయిన్ కెనాల్ తూంబెట్టి మనం మొత్తం రాయకల్ చెరువును ఇలా నింపి ఆ రాయకల్ చెరువు కింద ఇటు ఇటికల శివారు రాయకల్ శివారు చెర్లకొండ శివారు అదే విధంగా మూటపల్లి కొత్తపేట ఆ వాగుల నీళ్ళు జగన్నాథ్పూర్ పూర్ణపల్లి గోదావరి నీళ్ళు వెళ్ళేంత వరకు కూడా మనం అంత మంచి తూము ఏర్పాటు చేసుకున్నాం దానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుస్తున్నా అదే విధంగా కవిత గారికి కూడా మరి సోదరి జెడ్పి చైర్పర్సన్ గారు నేను ఇద్దరం కూడా కొత్తగా ఎన్నికైనం వాస్తవానికి చాలా అభివృద్ధి కూడా చేయాలని మా ఇద్దరు కూడా తపన ఉన్నది నేను జయిత్యాల నుంచి కూడా అందుకే కొట్లాడి మనకు నాకు చెల్లెలే కాండగా ఉంటుందని చెప్పి జెడ్పి చైర్మన్ కూడా మేము చేసుకోవడం జరిగింది మీ అందరూ కూడా గెలిపించారు జెడ్పిటీసినాను కానీ అనుకోని ఎన్నడూ వినని ఊహించని కరోనా వ్యాధి వచ్చి మీద పడ్డది ప్రపంచం అంతా కూడా అతలకుతలం అవుతుంది మీకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత నిధులు కష్టంగానే ఉంటాయి అయినా కానీ ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని మనం నిలదొక్కాలి కష్టాలు వచ్చినప్పుడే మనం గుండె బలం నిబ్బరం చేసుకొని గట్టిగా ఉండాలి దృఢ సంకల్పంతో ఉండాలి ఇవాళ ఈ కరోనా వచ్చి 2-3 నెలలు అయింది అంతకంటే ఒక 2 నెలల ముందు మనం బ్రహ్మాండంగా పంటలు వేసుకున్నాం ఇవాళ దేశంలో అత్యధిక వరి ఎక్కడ పండింది అంటే తెలంగాణ అని చెప్పి నిరూపించుకున్నాం దాంట్లో మళ్ళీ అత్యధికంగా ఎక్కడ ఉన్నదంటే జగిత్యాల ఇవాళ చాలామంది అంటున్నారు కావచ్చు ఇవాళ ఇక్కడ చాలామంది రైతు సోదరులు ఉన్నారు నాయకులు ఉన్నారు అనుకుంటున్నారు కావచ్చు ఇంకా మా వడ్లు పోలేదు లేకపోతే అదో ఇదో అనుకుంటున్నారు కావచ్చు 550,000 మెట్రిక్ టన్లు మినిమం పండింది అంటే 50 లక్షల క్వింటాల్ పండింది నేను ఇప్పుడే వచ్చే ముందే డిఏఓ గారితో మాట్లాడినా నిన్నటికి 24 లక్షల క్వింటాల్ రైస్ మిల్లకి వెళ్ళిపోయింది అంటే లేబర్ ప్రాబ్లం ఇంత ఉన్నా కానీ రైతులకు మేలు చేయాలనే ఆలోచనతోటి నిర్విరామంగా కష్టపడుతూ 24 లక్షల క్వింటాల్ మనం పంపినాం దాంట్లో మెజారిటీ వరకు డబ్బులు కూడా వచ్చినాయి నిన్నటి వరకు 200 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో పడ్డాయి కొందరైతే చెప్తున్నారు నాది ఆన్లైన్ అయినాక 3 రోజులకు డబ్బులు వచ్చినాయి సార్ అని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఇంత కష్టాలలో ఉండి కూడా రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇటు మక్కలు కానీ ఇటు వడ్లు కానీ మొత్తం కూడా కొంటూ కందులు కూడా కొనడం జరిగింది ఇవన్నీ కూడా కొంటూ రైతుల కోసం పనిచేస్తున్నది ప్రభుత్వం సోదరుడు అన్నట్టు కొద్దిగా ఇండ్ల విషయంలో కొద్దిగా వెనుక పడ్డం చాలా చేయాల్సింది ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారికి బీద వాళ్ళు కూడా గౌరవంగా బతకాలి ఏదో ఒక చిన్న టిక్కిలా కాదు ఒక 2.5 ఇంట్లు ఉండాలని ఒక పెద్ద మంచి మనసుతో ఆలోచన చేశారు అది వాస్తవానికి పోయిన 5 ఏళ్ళు కొంత నడిచింది ఈ సంవత్సరం వివిధ రకాల కారణాల వల్ల ఆగిపోయింది అది మనందరం కూడా అర్థం చేసుకోవాలి తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా మంచి రోజులు వస్తాయి తప్పకుండా తెలంగాణ 1 ఉంటుంది మరి మీ అందరికి ఇప్పటికే తెలుసు కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ల ద్వారా నిధులు కట్టింది పోయిన 2 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం 50,000 కోట్లు మనం ఇచ్చినాం మన కేంద్రం నుంచి ఎక్కే ప్రతి 24,000 కోట్లు వచ్చింది ఈజీఎస్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి ఇంకేదన్నా అనుకోండి కానీ మన కేంద్రానికి 50,000 కోట్లు కట్టాం వేరే చాలా తక్కువ రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అయితే మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ అంతే 4వ స్థానం మనమే ఈవెన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి మనకంటే 3వ అంతల జనాభా 4వ అంతల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎక్కడికెళ్ళైతే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడ కూడా మనం కట్టినంత పన్నులు కట్టట్లేదు ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి అప్పుడప్పుడు వాళ్ళు చెప్తుంటారు అన్ని కేంద్రానికి వెళ్ళి ఇచ్చినాం అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని ఓ చేతికెళ్ళి తీసుకొని ఇంకో చేతికెళ్ళి సగమే ఇస్తుంది ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ వడ్లు ప్రతి గింజ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది ఇవన్నీ కొన్న తర్వాత రవాణా అయిన తర్వాత మిల్లులలోకి పట్టిన తర్వాత క్వాలిటీ ఉంటే అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది ఇప్పుడు మొత్తం కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణనే కొంటుంది దానికి నిధులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరిగింది ప్రతిరోజు ఈ తీసుకున్న నిధులకు 4 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడతాం దాదాపు 1,000 నుంచి 2,000 కోట్ల మధ్య మనకు భారం పడుతుంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొని మనకు డబ్బులు ఇచ్చేంటారు ఇదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం ఈ విషయాన్ని రైతులు రైతు నాయకులు కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వడ్లు కొంటలేదు వడ్లు పండే రాష్ట్రాలనే కర్ణాటక ఉంది ఛత్తీస్గఢ్ వాళ్ళు తీసుకొచ్చి గోదావరి దాటి తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతున్నారు
का मन इलाम मोहन रामविलास पासवान गारे स्वयान केन्द्र मंत्री 50 लक्षल मेट्रिक टन मत देशमंत पड़ते 36 लक्षल मेट्रिक टन तेलंगा के लिए ची वारं रोजल कल गर्वकारी केन्द्र मंत्री स्वयान मन कुने का ईदार रोजल कृत वर के अटे 36 लक्षल अपेवर अटे को लक्षल मेट्रिक टन धाया मन इोटि इला देशा अन्न राष्ट्रीय पंजाब तरह अग्रगामी सैकंड रेडव स्थान में निचि इला बिह्य अन्न पड़ती इला गर्वे इला पंजाब गोधुम मन बिह्य इंत एन पटल पड़ा कारण मन गौरव मुख्यमंत्री गार कालेश्वर प्राजेक्ट 24 गंटल करेंट वरवल लोतकोव कालवल मंसम दीन द्वारा इवन चुस्कटी विषयानी रैतु रईत सोदर रईत बिडल विद्यावंत प्रति वाले अर्थम चुस्कटार भावित तपक मल्ल मन मंच रोजलंगा मं अभिवृद्धि मन निजर्ग अभिवृद्धि कोसम अंदर स्थाक नायक तोड़ उदर सहकार सोदरी जेपी चैरम ग सहकार तपक मन पल्ल अभिवृद्धि थैंक यू।